విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జూట్ మిల్ మరోసారి మూతపడింది జూట్ కొరతను కారణంగా చూపి కర్మాగారాన్ని లాకౌట్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది గడిచిన వారం రోజులుగా ఉద్యోగులకు ఎలాంటి పని చెప్పకుండా ఖాళీగా ఉంచింది గతంలో తరచూ మిల్లును లాకౌట్ చేస్తూ ఉండడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు ఇప్పుడు లాకౌట్ ప్రకటించడంతో మిల్లులో లేక వేరే పనికి వెళ్లలేక కార్మిక కుటుంబాలు యాతన పడుతున్నాయి జూట్ మిల్ లో సుమారు రెండు వందల మంది రెగ్యులర్ మరో పద్దెనిమిది వందల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు ముడిసరకు కొరత పేరిట యాజమాన్యం మిల్లును అక్రమంగా మూసివేయడంపై కార్మిక కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి కొన్నేళ్లుగా ఈఎస్ఐపీఎఫ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కార్మికులకు ఎలాంటి సదుపాయాలు అందడం లేదు రెండు వేల పదహారు నుంచి గ్రాట్యుటీ బకాయిలు కూడా ఉండిపోయాయి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని మిల్ని తెరిపించాలని కార్మికులు కోరుతున్నారు